ఆర్కే న్యూస్ ముందుగా హెడ్లైన్స్. రాజీనామా చేయనున్న యడ్యూరప్ప. ఇక తెలుగులో బీటెక్ బోధన. పర్యాటక ప్రాంతంగా విశాఖ ఎర్రమట్టి దిబ్బలు. అనారోగ్య కారణాల రీత్యా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే యోచనలో కర్ణాటక సీఎం యడ్యూరప్ప ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ప్రధాని మోదీకి కూడా ఆయన తెలియజేశారు. కర్ణాటక సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. తనకు ఆరోగ్యం ఏమాత్రం సహకరించడం లేదని, అందుకే ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు యడ్యూరప్ప మోదీతో అన్నట్లు సమాచారం. అంతా కుదిరితే ఈ నెల 26న ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయనున్నారని ప్రచారం జరుగుతుంది. అదే రోజు నూతన ముఖ్యమంత్రి ఎంపిక కూడా జరుగుతుందని సమాచారం. అయితే తన కుమారుడు విజయేంద్రకు పార్టీలో సాముచిత స్థానం కల్పించాలని యడ్యూరప్ప డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఎమ్మగనూరు మండలం వెంకటగిరిలో ఓ రైతు కుటుంబం కాడెద్దులకు బాడుగ కట్టలేక పొట్టేళ్లతో పొలం దున్నుతోంది. సాధారణంగా పొలాన్ని ఎద్దులతో దున్నుతారు, కానీ కర్నూలు జిల్లా ఎమ్మగనూరు మండలం వెంకటగిరిలో ఓ రైతు కుటుంబం పొట్టేళ్లతో పొలం దున్నుతోంది. రంజాన్ అనే రైతు ఎకరం పొలంలో పత్తి పంట వేశాడు. కాడెద్దులతో పొలం దున్నేందుకు 1000 రూపాయలు బాడుగ అడిగారు. అంత డబ్బు ఇవ్వలేక పెంచుకున్న పొట్టేళ్లనే పొలంలోకి దించాడు. పొట్టేళ్లు మెడకు తాడు కట్టి కలుపు దున్నించాడు. పొట్టేళ్లు సాలల్లో నడిచేందుకు ముందు నోటికి మేత అందించారు. పిల్లలు ముందు నడుస్తుంటే వారి చేతుల్లో ఉన్న మేత కోసం పొట్టేళ్లు పొలం దున్నుతూ ముందుకు కదులుతున్నాయి. విశాఖలో సహజసిద్ధంగా ఏర్పడిన ఎర్రమట్టి దిబ్బలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ పరిధిలోని 4 వార్డులో ఉన్న ఎర్రమట్టి దిబ్బలను మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు. ఇటీవల ఎర్రమట్టి దిబ్బలపై వచ్చిన వార్తల నేపథ్యంలో జీవీఎంసీ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు మీడియా సమక్షంలో మంత్రి పరిశీలించారు. అయితే ఎర్రమట్టి తరలింపు గురైన భూములను ఎర్రమట్టి దిబ్బలు కావని, నేర్లవలస ప్రాంతంలో ఉన్న భూములని ఎంఆర్ఓ తేల్చారు. ఎర్రమట్టి తరలిస్తున్న వారిపై నిఘా ఉంచి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రమట్టి దిబ్బల ప్రాంతంలో కిలోమీటర్ మేర నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి అందాలను కాపాడుకుని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఎర్రమట్టి దిబ్బలు విశాఖకే కాకుండా రాష్ట్రానికి కూడా తలమానికమైనవని అన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో నాటుసార స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి 260 లీటర్ల నాటుసార ధ్వంసం చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆదేశాల మేరకు గుంతకల్లు మండలం పులిగుట్టపల్లి చిన్నతాండ శివార్లలో సీఐ లక్ష్మణ్ పర్యవేక్షణలో ఎస్ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు నాటుసార స్థావరాలపై దాడులు నిర్వహించి 260 లీటర్ల సారా ఊట ధ్వంసం చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నమూనాను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఖైరతాబాద్ బడా గణేష్ ఈసారి పంచముఖ రుద్ర మహాగణపతిగా 5 తరాలతో దర్శనమివ్వనున్నారు. ఎడమవైపు కాలనాగదేవత, కుడివైపు కృష్ణకాళి విగ్రహాలు 15 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్నారు. గణేష్ ఉత్సవ విగ్రహ నమూనాను ఖైరతాబాద్లోని వినాయక మండపం వద్ద కమిటీ సభ్యులు శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ ఏడాది 40 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. గత ఏడాది కోవిడ్ నేపథ్యంలో 18 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా చిత్రావతి బ్రిడ్జి వద్ద వరద నీటిలో ప్రజలు చిక్కుకోకుండా పుట్టపర్తి పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి పరిసర ప్రాంతాలు మరియు ఎగువ ప్రాంతంలో నిన్న రాత్రి కురిసిన జోరు వానతో చిత్రావతి నది పొంగి పొర్లుతోంది. దీంతో పుట్టపర్తి వద్దనున్న కర్ణాటక నాగేపల్లి బ్రిడ్జిపై సైతం వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రవాహం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందనే సమాచారం అందుకున్న పుట్టపర్తి అర్బన్ సిఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి తన సిబ్బందితో కలిసి తెల్లవారుజామున 4:30 సమయంలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పుట్టపర్తి నల్లమాడ ప్రధాన రహదారిపై ఈ బ్రిడ్జి ఉండడంతో వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రజలు, వాహన చోదకులు ఇబ్బంది పడకుండా నది ఉధృతిలో చిక్కుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సిఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కృష్ణా జిల్లా గన్నవరం వద్ద వాటర్ ట్యాంకర్ ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న ఔటలపల్లి పిన్నమనేని ఆసుపత్రి సమీపంలో జాతీయ రహదారిపై వాటర్ ట్యాంక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఏలూరు నుంచి విజయవాడ వస్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఈ ఘటన జరిగినట్లు డ్రైవర్ తెలిపాడు. బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి తీవ్ర గాయాలు అవ్వడంతో వారిని ఆటోల్లో అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పోలీసులు చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని చేపల మార్కెట్ ఆదివారం సందడి నెలకొంది. సెలవు రోజు కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు చేపలు కొనడానికి మార్కెట్ కు తరలివచ్చారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఆదివారం నాడు మాంసాహార మార్కెట్లు కలకలలాడుతున్నాయి. చేపలను తినడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే ఉద్దేశంతో ఆరోగ్యానికి మంచిది కావడంతో చేపల ప్రేమికులు పెద్ద ఎత్తున మత్స్య మార్కెట్లో సంచులతో తిరుగుతున్నారు. ఇటీవల వరకు కొనసాగిన కర్ఫ్యూ కారణంగా రోజు మార్కెట్లకు వెళ్లి తెచ్చుకోలేకపోయినా వారాంతపు రోజుల్లో మాత్రం ఖచ్చితంగా నాన్ వెజ్ తింటున్నారు. దాంతో ఒకసారిగా ఆయా మాంసాహార మార్కెట్లు రద్దీతో నిండిపోతున్నాయి.
మటన్ కిలో 800 రూపాయల ధర పలుకుతుంది. ఇక చికెన్ 250 రూపాయల ధరకు విక్రయిస్తున్నారు. ఒక మాదిరి రకం చేప అయితే కనీసం 200 రూపాయల ధరకు తక్కువ లేకుండా ఉంటుంది. గతంలో 100 రూపాయలకు లభ్యమయ్యే చేపలు ఇప్పుడు కనీసం 300 రూపాయల ధర వెచ్చించాల్సి వస్తుంది. మచిలీపట్నంలో ఆదివారం వస్తే చాలు, నాన్ వెజ్ షాపులు, చేపల మార్కెట్లు రద్దీతో కిటకిటలాడుతున్నాయి. చేపలు తినే ఆతృతల్లో చాలా మంది ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నట్లు కనిపించడం లేదు. నగరంలో సీమోక భాస్కర్ రావు స్మారక చేపల మార్కెట్ కి ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి చేపలు కొనేందుకు పెద్ద సంఖ్యలో జనం వస్తుండటంతో ఈ మార్కెట్ పూర్వ వైభవం సంతరించుకుంది. ఈ మార్కెట్ లో పీతలు, రొయ్యలు, వివిధ రకాలైన సముద్రపు చేపలు జోరుగా లభ్యమవుతున్నాయి. ఇక తెలుగుతో పాటు మరో 10 ప్రాంతీయ భాషల్లోనూ బీటెక్ బోధనకు ఏఐసిటిఈ అనుమతి ఇచ్చినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సుల బోధనకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ అనుమతి ఇచ్చినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం వెల్లడించారు. ఈ మేరకు తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, గుజరాతీ, మలయాళం, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, ఒడియా భాషల్లో బీటెక్ కోర్సుల బోధనకు ఏఐసిటిఈ ఆమోదించింది. ప్రాంతీయ భాషల్లో విద్యా బోధనను ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ నిబంధనతో ఉన్నారని మంత్రి ప్రధాన్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుని ప్రాణాలను వేటపాలెం ఎస్ఐ కమలాకర్ సమయస్ఫూర్తితో కాపాడాడు. ప్రకాశం జిల్లా పంగలూరు మండలం కుక్కొప్పెరపాడుకు చెందిన కవల కిషోర్ బాబు వేటపాలెంలో రైలు కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నం చేయడంతో యువకుడి మొబైల్ ట్రాక్ చేసి వేటపాలెం పోలీసులకు జే పంగులూరు పోలీసులు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే మొబైల్ ఫోన్ను ట్రాక్ చేసిన వేటపాలెం ఎస్ఐ పోలీస్ సిబ్బంది యువకుని కాపాడాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లింటాడని బంధువులు తెలిపారు. యువకుణ్ణి కాపాడిన ఎస్ఐకు తూర్పు కొప్పెరపాడు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. కోటి రూపాయలు కట్నం కావాలంటూ అత్తమామలు వరకట్న వేధింపులకు గురి చేస్తున్న ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా గన్నవరంలో ఒక మహిళ మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న అత్తమామల ఇంటి ఎదురుగా కూర్చొని తనకు న్యాయం చేయాలని నిరసన చేసింది. కిరణ్మయ్యి అనే మహిళకు బుర్రా సుధీర్ కుమార్తో వివాహమై 4 సంవత్సరాలు అయింది. పెళ్లైన కొన్ని రోజులకే సుధీర్ కుమార్ ఇటలీకి వెళ్లిపోగా కిరణ్మయ్యని తన భర్త దగ్గరికి తీసుకెళ్లమని ఎన్నిసార్లు అడిగినా ఏవో కుంటి సాకులు చెప్తున్నాడంటూ వెల్లడించింది. కొంతకాలంగా సుధీర్ కుమార్ కిరణ్మయ్యని పట్టించుకోవడం లేదని అత్తమామలకు చెప్పగా వారు అధిక కట్నం కావాలని వేధిస్తున్నారని భర్త కాళ్ళు చెక్ చేయగా ఇటలీలో ఉంటూనే విజయవాడకు చెందిన ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న భార్య కిరణ్మయ్యి తనకి న్యాయం చేయాలంటూ గన్నవరం హైవే పక్కన అత్తమామల ఇంటి ఎదురుగా నిరసన తెలపడంతో సమాచారం తెలుసుకున్న ఎస్ఐ రమేష్ బాబు కిరణ్మయ్యిని పోలీస్ స్టేషన్కు తరలించి వివరాలు సేకరించారు.
నా పేరు బేబీ కిరణ్ సార్. నాకు 2018లో పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత 6 నెలలకు నన్ను తీసుకెళ్తా అన్నారు. అప్పటి నుంచి మా సంఘ సంస్థలు కూర్చొని మాట్లాడుతున్నారు, ఏంటి అబ్బాయి తీసుకెళ్ళట్లేదు ఏంటి అని. అయితే తీసుకెళ్తాను అంటున్నాడే కానీ నన్ను ఇప్పటివరకు తీసుకెళ్దాం అనేది జరగలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకో అమ్మాయితో అక్కడ అత్ర సంబంధం అనేది పెట్టుకున్నాను. ఏంటి అని అడిగితే అబ్బాయి రావడం కుదరదు, నాకు వ్యాక్సిన్ ఉంది, టికెట్స్ లేవు అని చెప్పని చెప్తున్నారు. కాదండి రావాలి కుదరదు అని చెప్పాను, అంటే రావట్లేదు. ఇప్పుడు ఏంటి అంటే తీసుకొచ్చి ఇక్కడ కేసు పెట్టున్నాను. నన్ను వేధిస్తున్నారు, వరకట్నం కోసం వేధిస్తున్నారు. 1 కోటి రూపాయలు కావాలంట వాళ్ళకి. 1 కోటి రూపాయల కోసం నన్ను ఇప్పుడు వేధిస్తున్నారు. జస్ట్ ఇక అంతానికి ఆలోచిస్తాను. మార్నింగ్ అక్కడ కూర్చొని నాకు న్యాయం చేయండి అని చెప్పాను. కూర్చున్నాను సార్. కూర్చుంటే ఎక్కడమ్మా? బుధవారం బుధవారం అత్తగారింటి దగ్గర కూర్చున్నాను. కూర్చుంటే ఏం సార్ ఏంటి ఏం జరిగింది అని అంటే, ఇది సార్ మ్యాటర్ అని అంటే పోలీస్ స్టేషన్ వాళ్ళు తీసుకొచ్చారు. ఎస్ఐ గారు అప్పుడు మాట్లాడి చెప్తా అన్నారు సార్. వాళ్ళ పేరెంట్స్ పిలిపించారు, మాట్లాడారు, పిలిపించమని చెప్పారు. ఇడ్లీలో ఉంటారు సార్. ఎస్ఐ రాసిచ్చాను సార్. అయితే ఒకసారి ఇంకా రాలేదు. కాకపోతే ఏంటంటే ఒకసారి అబ్బాయి ఇడ్లీలో ఉన్నారు కాబట్టి పేరెంట్స్తో మాట్లాడారు, రప్పించండి అని చెప్పారు. ఆ పేరెంట్స్ మాట్లాడి ఏ విషయం అనేది సార్కి చెప్తా అని చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి చంద్రార్కే న్యూస్. Thank you.